Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan enduku best CM aa sthanam ayanaku ela dakkindi desha vyaptanga India Today mood of the nation survey lo AP CM Jagan ki mood of sthanam dakkindi toli sari mukhyamantri ga ennikaina vyakti yaadadane rakalam poorthi kaakamunde jatiya sthayilo jarigina survey lo mood of sthanam sampadincharante adi maamulu vishayam kaadu. సర్వేపై రాజకీయ ప్రభావం ఎంతమాత్రం లేదు. ఆన్లైన్లో ఓటింగ్ పెట్టి ఫేక్ ఓట్లతో నిర్వహించిన పోలింగ్ కూడా కాదు. సమగ్రంగా జరిగిన ఈ సర్వేలో జగన్ మహామహుల్ని వెనక్కి నెట్టి మూడవ స్థానం కైవసం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జగన్ తర్వాత 4వ స్థానంలో ఉన్నారు. 5వ స్థానంలో ఎవరూ లేరు. 6వ స్థానం బీహార్ సీఎం నితీష్ కుమార్కి, 8వ స్థానం నవీన్ పట్నాయక్కి, 9వ స్థానం కేసీఆర్కి దక్కింది. ఇక మొదటి స్థానంలో ఉన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి సీఎం అయినా ఆయనకు 3 ఏళ్ల పాలన అనుభవం ఉంది. అందరిలోనూ కేంద్రం అండదండలు ఎక్కువగా ఉండడంతో అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయి. ఇక 2వ స్థానంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 2వ దఫా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్రంతో నిత్యం కయ్యానికి కాలు దూవుతుండే ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉండడంతో విశేషమేమీ లేదు. ముఖ్యమంత్రి పదవి చేపట్టి 7.5 కాకమునిపే జగన్కి ఆ స్థాయిలో గౌరవం దక్కడం ఒక్కటే ఇక్కడ వింత విశేషం. అయితే ఇదేమీ ఆషామాషిగా అందిన విజయం కాదు. కొత్త రాష్ట్రం అప్పటికే అప్పుల్లో కూరికిపోయింది. టీడీపీ హయాంలో అవినీతి రాజ్యమేలింది. అయినా కూడా తన మార్క్ చూపించుకోవడానికి జగన్కి 7 కూడా టైం పట్టలేదు. ఎన్నికల హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చారు. అమ్మఒడి, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువులు లాంటి సంచలన సంక్షేమ పథకాలన్నీ దేశవ్యాప్తంగా జగన్కు పేరు తెచ్చాయి. రైతులు, రైతనలు, ఆటో డ్రైవర్లు, దర్జీలు ఒకరేంటి, జగన్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందని పేదలెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. రివర్స్ టెండరింగ్తో అవినీతి లేని సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కరోనా కష్టకాలంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు కూడా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. కరోనా టెస్టుల కోసం తొలి దేశవాళీ టూల్ కిట్ మన రాష్ట్రంలోనే తయారైంది. ఓ దశలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే టెస్టుల విషయంలో ఏపీ ముందుంది. కరోనా మరణాల రేటు అన్ని రాష్ట్రాల కంటే తక్కువ. ఇవన్నీ కేవలం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల వల్లే. సచివాలయ వ్యవస్థతో ఎక్కడికెక్కడ ఎప్పటికప్పుడు కరోనా ఇబ్బందుల్ని తొలగిస్తూ పాలన సక్రమంగా సాగేలా చూశారు జగన్. గ్రామ, వార్డు, సచివాలయాల ఏర్పాటు, ఒకేసారి లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన నిర్ణయం. ఇక 3 రాజధానుల ఏర్పాటుతో మరోసారి దేశవ్యాప్త సంచలనం సృష్టించారు జగన్. రాష్ట్రంలో ఇది రాజకీయ కలకలం రేపినా దేశవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనే అంశాన్ని హైలైట్ చేసింది. తలపండిన నేతలు సైతం తీసుకోలేని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం, అమలు తీరులో అవినీతికి తావు లేకుండా చేయడం జగన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే జగన్ 7.5 పాలనతోనే అందరినీ ఆకట్టుకోగలిగారు.